ఓం శాంతి. కొన్ని క్షణాల పాటు మనస్సుని శరీరాన్ని తేలికపరిచి నిశ్శబ్దం వైపు, ప్రశాంతత వైపు మళ్ళిస్తున్నాను. చుట్టూ ఉన్న వాతావరణంలోని అలజడిని, శబ్దాన్ని మనస్సు నుంచి తొలగించి ప్రశాంతమైనటువంటి స్థితికి చేరుతున్నాను. ఏమాత్రము ప్రపంచం యొక్క ఆలోచనల ప్రభావం లేకుండా శరీరంలో తల నుంచి గాలి వరకు అపారమైన నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తున్నాను. ఎంతో ఆహ్లాదంతో కూడిన వాతావరణంలో నా చుట్టూ అనేక మీటర్ల వరకు నిశ్శబ్దం నిండినట్లుగా ఊహించుకుంటున్నాను. ఏకాంత స్వరూపంలో మనస్సు నిండా శాంతి తరంగాలను నింపి శరీరము గాలిలో తేలియాడుతున్నట్లు మహానందభరితమైన ప్రశాంతత స్థితిని ఆస్వాదిస్తున్నాను. మనస్సు, శరీరము రెండు అపారమైన తేలికదనంతో ప్రపంచానికి అతీతంగా ఆనందకరమైన అనుభూతిలోకి లీనం చేస్తున్నాను. మనస్సుని, ఈ మొత్తం శరీరాన్ని నడిపించే ఒక దివ్య శక్తి మీదకి మళ్ళిస్తున్నాను. శరీరంలో నుదుటి భాగంలో ఒక వజ్రంలా తెల్లని ప్రకాశవంతమైన బిందువు కనిపిస్తా ఉంది. మనసంతా ఆత్మస్వరూపం మీదకి ఫోకస్ చేస్తున్నాను. అపారమైన ప్రకాశంతో, ప్రశాంతతతో, నిశ్శబ్దంతో వెలుగుతున్న ఆత్మస్వరూపంలో అనేక శాంతి కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నాయి. మనస్సుని ఆత్మస్వరూపంలోని శాంతి కిరణాల ప్రకాశం మీదకి ఫోకస్ చేస్తున్నాను. మనస్సు నిండా శాంతి కిరణాల ప్రవాహం కనిపిస్తా ఉంది. ఈ శాంతి కిరణాల ప్రవాహంలో ఆలోచనలన్నీ తేలియాడుతూ ఉన్నాయి. ఒక పరమశాంతి, పరమ నిశ్శబ్దం యొక్క వాతావరణాన్ని మనస్సారా ఆస్వాదిస్తున్నాను. నా చుట్టూ అనేక మీటర్ల వరకు నిశ్శబ్దం ఆవహించిపోయింది. మనస్సు, శరీరము నిశ్శబ్దంలోని ఆనందాన్ని తరంగాల ద్వారా ఆస్వాదిస్తున్నాయి. ఒక అలౌకికమైన, దివ్యమైన అనుభూతికి నేను చేరుకుంటున్నాను. మనస్సులో ఆత్మ యొక్క తేజస్సుని ఆస్వాదిస్తూ ఆత్మలో ఉన్న శాంతి, ఆనందం యొక్క అయస్కాంత తరంగాలు ఆలోచనలన్నిటినీ నిశ్శబ్దం చేస్తూ ఒక దివ్యమైన, కాంతిమయమైన లోకం నా మనస్సులో ప్రతిబింబిస్తా ఉంది. నిదానంగా నేను ఈ స్థితి నుంచి భూమండలానికి అతీతంగా, శరీరానికి అతీతంగా ఆకాశలోకాన్ని, అంతరిక్షాన్ని దర్శించేందుకు ముందుకు సాగుతున్నాను.
ఒక సూక్ష్మ బిందు స్వరూపమైన ఆత్మరూపాన్ని ధరించి మనస్సు ఎంతో తేజస్సుతో నిండినటువంటి స్వరూపంలోకి మారి మేఘాల గుండా అంతరిక్షంలోని గ్రహాలను కూడా దాటుకుంటూ శూన్యం, కాంతి, శాంతి నలువైపులా నిండిపోయిన లోకంలోకి చేరుకుంటున్నాను. ఇప్పుడు నేను చీమ కంటే చిన్నని తెల్ల బిందు స్వరూపంలో, ఆకాశ నక్షత్ర స్వరూపంలో ప్రకాశిస్తూ మనస్సు ద్వారా మూడు లోకాలని చూడగలుగుతున్నాను. అనంతమైన దూరంలో పైకి ఎత్తులో ప్రకాశవంతమైన పరంధామమనే మోక్ష లోకం కనిపిస్తా ఉంది. కిందికి అనంతమైన దూరంలో భూగోళం చిన్న బంతి మాదిరిగా కనిపిస్తా ఉంది. త్రిలోక దర్శనంలో మనస్సు అలౌకికమైన పులకింతకు గురి అవుతా ఉంది. సర్వ జగత్తు కాంతిమయమైపోయి శాంతిమయమైపోయి నన్ను నేనిప్పుడు అంతరిక్ష లోకంలో అపారమైన శూన్యంలో అనంతమైన శాంతిలో ఒక అద్భుత అలౌకిక అనుభూతిని పొందుతా ఉన్నాను. ఇప్పుడు నేను ఈ అంతరిక్ష యొక్క అంతరిక్షం నుంచి ఇప్పుడు నేను ఈ అంతరిక్షం నుంచి పైకి అనేక వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో బంగారు ఎరుపు రంగులో ప్రకాశిస్తున్న పరంధామమనే ప్రపంచానికి మనస్సు ద్వారా ప్రయాణిస్తున్నాను. నా చుట్టూ అనేక తెలుపు రంగు మేఘాలు దాటుకుంటూ, గ్రహాలన్నీ దాటుకుంటూ నేను ఆ కాంతిమయమైన ఎరుపు రంగుతో వెలుగుతున్న శాంతి లోకం వైపు ప్రయాణిస్తున్నాను. అపారమైన నిశ్శబ్దం, అనంతమైన శాంతి ఆవహించి ఆ పరమశక్తి తరంగాలతో మనస్సు ఆకర్షితమవుతా ఉంది. నిదానంగా నేను ఆత్మస్వరూపంలో మనస్సు ద్వారా పరంధామం యొక్క దివ్య కాంతి నిండిన ప్రపంచానికి చేరుకున్నాను. నలువైపులా వేల కిలోమీటర్ల వరకు అపారమైన బ్రహ్మ తేజస్సు నిండినటువంటి లోకం కనిపిస్తోంది. సుదూరాన కోటి సూర్య తేజోమయంగా వర్ణించబడిన భగవంతుడి మహాశక్తి స్వరూపం దర్శనమిస్తా ఉంది. ఆ మహాశక్తి పరమాత్మ యొక్క స్వరూపం నుంచి వస్తున్న వేలాది కిరణాల్లో శాంతి, శక్తి, ఆనందం అనే ఒక ప్రవాహం కనిపిస్తా ఉంది. అఖండ తేజోమయంతో ప్రకాశించే ఆ ప్రకాశవంతమైన పరమాత్ముని దివ్య స్వరూపంలో లక్షల కోట్ల కిరణాలు ప్రపంచంలోని నలువైపులకి వ్యాపించిపోతున్నాయి. సూర్య కిరణాలు ముఖం మీద పడితే వేడి స్పర్శ కలిగినట్లు ఆ పరమాత్ముని యొక్క అఖండమైన తేజస్సులోని శాంతి కిరణాలు నా ఆత్మను తాకి మనస్సులో అపారమైన చల్లదనం అనుభూతి కలుగుతా ఉంది. అనేక వందల రకాల కిరణాల శాంతి ఆనందపు తరంగాల ప్రవాహం నా మనస్సులో నిలువ ఉంటున్నాయి. చర్మానికి స్పర్శ తగినట్టు
సూర్యకిరణాల స్పర్శ చర్మానికి తాకినట్లు పరమాత్మ కిరణాల స్పర్శ మనస్సుని శాంతింపజేస్తూ తేజస్సును పెంచుతా ఉంది, శక్తిని పెంచుతా ఉంది, నాలోని తెలియని ఆనందం పొంగుతా ఉంది. ఒక మహాశక్తివంతమైన అనుభూతిలో చేరుతున్నాను. ఒక మహాశక్తివంతమైన అనుభూతిలోకి నేను మనస్సు ద్వారా లీనమైపోతున్నాను. పరంధామంలో పరమాత్మ దివ్య సమక్షం నుంచి అనంతమైన కోటి సూర్య తేజోమయంలోని ఆ ప్రశాంతతను స్ఫూర్తిగా ఆస్వాదించి మనసంతా చల్లదనంతో శాంతితో ఆనందంతో పులకింతతో నింపి ఈ అఖండ సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని మనస్సు ద్వారా దర్శించి ఆ పరమాత్మ శక్తి కిరణాల ప్రవాహాన్ని ఆశీర్వచనాలుగా స్వీకరించి మనస్సుని పరమ స్వచ్ఛమైన స్థితిలో పరమ శాంతివంతమైన స్థితిలో సంకల్పాలన్నిటినీ పరమ పవిత్రంగా మలుచుకొని తిరిగి నేను ఈ పరంధామ లోకం నుంచి నిదానంగా ఆకాశలోకం వైపు మేఘాలను దాటుకుంటూ భూమండలం మీదకి శరీరంలోని స్థితికి చేరుతున్నా. ఇప్పుడు నా చుట్టూ భూగోళం మీద సకల జీవనం కొనసాగుతా ఉంది. ఇప్పుడు నేను మనస్సు ద్వారా శరీరం అంతటిని పూర్తిగా చల్లబరిచేసి పరంధామంలో మనస్సు పొందిన మోక్షం యొక్క నిశ్శబ్ద స్థితిని శరీరం అంతటా కణం కణంలో ఆస్వాదింపజేసుకుంటూ గాఢమైన శాంతిలో తల నుంచి శరీరంలోని ప్రతి భాగంలో కాలి వరకు రక్త ప్రవాహంలో కూడా పరమ శాంతి పరమ తేజస్సు నిండినటువంటి అనుభూతిని పొందుతున్నాను. నా చుట్టూ ఉన్న వాతావరణంలో నన్ను తాకుతున్న గాలిలో కూడా శాంతి తరంగాలు నిండి ఉన్నట్టు అనుభూతి చెందుతున్నాను. ఇదే శాంతి ఆనందమయమైన అనుభూతిని నిరంతరం మనస్సులో నిలుపుకొని దినచర్యలో ప్రతి క్షణాన్ని ప్రతి సంకల్పాన్ని పరమశాంతి ఆనందభరితమైనటువంటి స్థితిలో ముందుకు సాగించేందుకు ఒక కొత్త దిశలో ప్రయాణిస్తున్నాను.